తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామ దేవత శ్రీ బాపనమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా బాసిల్లుతున్న అమ్మవారికి అభిషేకం చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహిళలు కలసాలతో గోదావరి నదీ జలాలను సేకరించి మేళ తాళాలు బాణ సంచాల నడుమ ఆలయానికి చేరుకుని నీటిలో హరిద్రాన్ని కలిపి అమ్మవారి మూల విరాట్కు అభిషేకం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారి మూల విరాట్కు అభిషేకం చేసి హరిద్రాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 26-27 తేదీల్లో జాతర తీర్థం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనపర్తి పాత ఊర్లో ఏం చేస్తున్నటువంటి బాపనమ్మ తల్లి వారి తీర్థ మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ సంబరం 27వ తారీఖు తీర్థంకి సంబంధించి ఈరోజు హరిద్రాభిషేకం డాక్టర్ గౌరవనీయులు మన శాస్త్రజ్ఞులైనటువంటి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో అనపర్తి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు హరిద్రాభిషేకం కార్యక్రమం సుమారు 500 మంది ఆడవారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మా బాపనమ్మ తల్లి కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి సంబరానికి 27వ తారీఖు జరిగే తీర్థానికి కూడా గ్రామ ప్రజలందరూ సహకరించి సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బాపనమ్మ తల్లి కమిటీ తరఫున అందరినీ కోరుతారు.